periodic table area periodic table okay mari modern periodic table ni evaru propose chestunaru so andulo ye untai elements ela arrange ayi untai ivanni manamu ee topic nunchi nerchukundam so meer ok sari chadukunara dinni modern periodic table gurinchi nenu questions adutha cheptara konni modern periodic table ni evaru propose chesindi most students mendeleev మోప్లే మేడం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ ఎవరు మోస్లే హెచ్జి హెచ్జే మోస్లే ఓకేనా మరి మోస్లే ప్రకారం ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు అంటే ఆటమ్స్ లా ఎలిమెంట్ వెరీ గుడ్ చెప్పు అటామిక్ నంబర్ అటామిక్ నంబర్ ఆ ఓకే అటామిక్ నంబర్స్ తర్వాత అటామిక్ వెయిట్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్ ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ని బేస్ చేసుకొని ఎమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఓకేనా సో అకార్డింగ్ టు మోస్లే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ of the electronic configurations of their atoms ante emi elements yokka physical chemical properties e properties em antaru periodic functions antam okay so mari periodic functions ni deni base chesukoni explain cheyochu electronic configuration of their atoms atoms yokka electronic configuration ni base chesukoni manamu elements yokka physical and chemical properties ni చెప్పొచ్చు ఓకే వివరించొచ్చు అని చెప్పినాడు ఎవరు మోస్లే అనే సైంటిస్ట్ ఓకే సో మరి ఈ పీరియాడిక్ టేబుల్లో ఏమేమి ఉన్నాయి ఈ పీరియాడిక్ టేబుల్ని ఎన్ని టైప్స్తో డివైడ్ చేస్తున్నారు ఓకే సో దాని గురించి చదువుదాం మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయమ్మా ఉన్నాయి మేడం సో మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్లో 137 పేజ్ ఓపెన్ చేయండి So 137 page lo manaku emi modern periodic table gurinchi ichnaru okay so adok sari open cheyandi open chestunara నేను ఇక్కడ పెట్టినాను చూడండి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కనిపిస్తుందా మీకు ఓకేనమ్మా కనిపిస్తుందా అందరూ ఓపెన్ చేస్తున్నారా చేస్తున్నామండి ఎవరైనా టెక్స్ట్ బుక్స్ లేకుంటే వాళ్ళ కోసం నేను ఈ క్లిప్ పెట్టినాను కనిపిస్తుంది కదా అందరికి సో మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని మొత్తము 4 బ్లాక్స్ గా డివైడ్ చేస్తున్నారు ఎన్ని బ్లాక్స్ గా డివైడ్ చేస్తున్నారు మా 4 మేడం 4 బ్లాక్స్ మేడం 4 బ్లాక్స్ ఏవేవి ఎస్ పి డి ఎఫ్ వెరీ గుడ్ మొత్తం మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో ఎస్ బ్లాక్ ఈ రెండిటి ఎస్ బ్లాక్ అంటారు ఎస్ బ్లాక్ పి బ్లాక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పి బ్లాక్ తర్వాత ఇది మొత్తము డి బ్లాక్ ఇక్కడి నుంచి స్టార్ట్ ఇక్కడ వరకు డి బ్లాక్ తర్వాత కింద ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గా డివైడ్ చేస్తున్నారు ఓకే మొత్తము మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో ఎన్ని బ్లాక్స్ ఉంటాయి అంటే 4 బ్లాక్స్ ఉంటాయి 4 బ్లాక్స్ ఏవేవి అంటే ఎస్ బ్లాక్ పి బ్లాక్ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఓకే సో మరి ఈ బ్లాక్స్ లో ఎలిమెంట్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా జరుగుతుంది మనకు అంటే వర్టికల్ లైన్ హారిజంటల్ లైన్ లో జరుగుతుంది అంటే ఎలిమెంట్స్ యొక్క అరేంజ్మెంట్ అడ్డు వరుసలలో నిలువు వరుసలలో ఏమి అమర్చబడి ఉంటాయి అన్నమాట సో వేటిని మనము హారిజంటల్ లైన్స్ అంటాము ఏమి వర్టికల్ లైన్స్ అంటే సో అడ్డుగా ఉండేటివి ఇవే కదా ఇవి హారిజంటల్ లైన్స్ సో వర్టికల్ లైన్స్ అంటే ఇవి ఓకే సో మరి వర్టికల్ లైన్స్ హారిజంటల్ లైన్స్ కి
ఇచ్చినారు గ్రూప్స్ పీరియడ్స్ ఎలిమెంట్స్ అరేంజ్మెంట్ ఇన్ హారిజంటల్ లైన్స్ ఇస్ కాల్డ్ పీరియడ్స్ పీరియడ్ ఓకేనా హారిజంటల్ లైన్స్ లో మనకు ఎలిమెంట్స్ అరేంజ్మెంట్ గానే ఉంటే వాటిని ఏమంటారు పీరియడ్స్ అని అంటారు ఓకే మరి ఎలిమెంట్స్ అరేంజ్మెంట్ ఇన్ వర్టికల్ లైన్స్ ఇస్ కాల్డ్ గ్రూప్స్ మేడం ఆ గ్రూప్స్ మేడం గ్రూప్స్ వెరీ గుడ్ సో ఎలిమెంట్స్ అరేంజ్మెంట్ అనేది మనకు వర్టికల్ లైన్ లో ఉంటే వాటిని గ్రూప్స్ అని అంటారు ఈ విధంగా మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని 4 బ్లాక్స్ గా తర్వాత పీరియడ్స్ గ్రూప్స్ గా డివైడ్ చేస్తున్నారు మరి మొత్తం మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి 7 పీరియడ్స్ 18 పీరియడ్స్ 18 గ్రూప్స్ 18 గ్రూప్స్ ఉన్నాయి వెరీ గుడ్ సో మొత్తం మన పీరియాడిక్ టేబుల్ లో మనకు 7 పీరియడ్స్ 18 గ్రూప్స్ ఉన్నాయి ఓకేనా అంటే ఎలిమెంట్స్ అరేంజ్మెంట్ హారిజంటల్ గా 7 లైన్స్ లో ఉన్నాయి అన్నమాట ఆ 7 హారిజంటల్ లైన్స్ ని పీరియడ్స్ అని అంటాం సో చూడండి ఇక్కడ దిస్ ఇస్ ఫస్ట్ పీరియడ్ లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి హైడ్రోజన్ తర్వాత ఇక్కడ లాస్ట్ చూసినారా ఇక్కడ ఒకటి ఉంది దీన్ని హీలియం అంటారు సో మన ఫస్ట్ పీరియడ్ లో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని ఓన్లీ 2 ఎలిమెంట్స్ ఓకే ఏవి హైడ్రోజన్ హీలియం ఓకే నెక్స్ట్ సెకండ్ పీరియడ్ లో ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 8 మొత్తము 8 ఉంటాయి దీంట్లో ఓకేనా 8 ఎలిమెంట్స్ ఉంటాయి సెకండ్ పీరియడ్ లో సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెకండ్ పీరియడ్ ఇస్ 8 నెక్స్ట్ థర్డ్ పీరియడ్ లో చూడండి ఎన్ని ఉన్నాయి 8 థర్డ్ పీరియడ్ లో కూడా మనకు 8 ఎలిమెంట్స్ ఉంటాయి ఫోర్త్ పీరియడ్ ఆ 8 ఎలిమెంట్స్ ఉంటాయి ఫోర్త్ పీరియడ్ లో 18 మేడం 18 ఎలిమెంట్స్ ఓకే 18 ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫోర్త్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్ ఆల్సో హావింగ్ 18 ఎలిమెంట్స్ ఓకే ఫిఫ్త్ పీరియడ్ లో కూడా మనకు 18 ఎలిమెంట్స్ ఉంటాయి సిక్స్త్ పీరియడ్ లో 32 మేడం 32 ఎలిమెంట్స్ మేడం 32 ఎలిమెంట్స్ ఓకేనా ఓకే సెవెంత్ పీరియడ్ ఇన్కంప్లీట్ పీరియడ్ ఓకే సో మనకు ఇన్కంప్లీట్ గా ఉన్న పీరియడ్ ఏది అని అంటే సెవెంత్ పీరియడ్ ఓకేనమ్మా ఇందులో మనకు బ్లాక్స్ గా డివైడ్ చేస్తున్నారు అన్నాము కదా ఈ పీరియడ్స్ గురించి తర్వాత ఇప్పుడు గ్రూప్స్ చూడండి మొత్తం 18 గ్రూప్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మొత్తం 18 గ్రూప్స్ ఉన్నాయా సో ఈ 18 గ్రూప్స్ నే మనకి ఎస్ బ్లాక్ పి బ్లాక్ డి బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గా డివైడ్ చేస్తున్నారు ఎస్ బ్లాక్ లో ఉండే గ్రూప్స్ ఏమమ్మా మనకు ఎస్ బ్లాక్ లో 2 గ్రూప్స్ ఉంటాయి వాటినే ఫస్ట్ ఏ గ్రూప్ సెకండ్ ఏ గ్రూప్ అని అంటారు ఓకేనా మరి ఎస్ బ్లాక్ లో ఉండే ఫస్ట్ ఏ గ్రూప్ కి ఇంకొక నేమ్ కూడా ఉంది దాన్ని ఏమంటారు ఆల్కలీ మెటల్స్ అని అంటారు ఫస్ట్ గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ ఏమంటారు ఆల్కలీ మెటల్స్ ఓకే వీటిని ఎందుకు ఆల్కలీ మెటల్స్ అని అంటారు మనకి ఫస్ట్ గ్రూప్ లో ఏ ఉంటాయి అని అంటే మనకి ఫస్ట్ గ్రూప్ లో హైడ్రోజన్ లిథియం సోడియం పొటాషియం రుబీడియం సీజియం ఫ్రాన్షియం ఉంటాయి ఫ్రాన్షియం ఈజ్ వన్ ఆఫ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఓకే సో ఈ ఎలిమెంట్స్ ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నిటిని మనము ఏమి ఆల్కలీ మెటల్స్ అని అంటాం మరి వీటిని ఆల్కలీ మెటల్స్ అనడానికి రీజన్ ఏమి వీటన్నిటికి వాలెన్సీ 1 ఉంటుంది ఏమా వాలెన్సీ 1 ఉంటుంది ఓకే వాలెన్సీ 1 ఉంటుంది మెటల్స్ ఇది మెటాలిక్ క్యారెక్టర్ ఉంది వీటి వాలెన్సీ 1 ఓకే ఇది హై ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ కదా మనకి ఫస్ట్ గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ హై ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్స్ సో మెటాలిక్ క్యారెక్టర్ ఉంటుంది ఓకే కానీ వీటిని ఆల్కలీ మెటల్స్ అనడానికి రీజన్ ఏం ఆల్కలీస్ అంటే అమ్మా వేటి ఆల్కలీస్ అంటారు
ఏమా బేసెస్ విచ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఓకే బేసెస్ కదా బేసెస్ ని ఆల్ కాలీస్ అంటారు అంటే ఈ ఎలిమెంట్స్ ని మనము వాటర్ తో రియాక్ట్ చేస్తే లేదా ఈ ఎలిమెంట్స్ కి వాటర్ ని యాడ్ చేస్తే అప్పుడు మనకు బేసెస్ వస్తాయి అన్నమాట బేసెస్ ని ఆల్ కాలీస్ అంటారు అంటే ఈ ఎలిమెంట్స్ వాటర్ తో రియాక్షన్ జరిగి బేసిక్ క్యారెక్టర్ లేదా బేసిస్ ని ఫామ్ చేస్తాయి కాబట్టి వీటిని ఆల్కాలీ మెటల్స్ అని అంటారు ఓకే ఇప్పుడు లిథియం ఉంది లిథియం కి వాటర్ యాడ్ చేస్తే లిథియం హైడ్రాక్సైడ్ సోడియం అయితే వాటర్ తో రియాక్షన్ జరిగి సోడియం హైడ్రాక్సైడ్ సోడియం మెటల్ కదా సోడియం హైడ్రాక్సైడ్ అనేది మీ బేస్ అవునా సో సోడియం హైడ్రాక్సైడ్ బేస్ క్యారెక్టర్ ఉంటుందా కాబట్టి ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని మనకి వాటర్ తో రియాక్షన్ జరిగితే బేసెస్ ని ఫామ్ చేస్తాయి అంటే ఆల్కాలీస్ ని ఫామ్ చేస్తాయి కాబట్టి వీటిని ఏమంటారు ఆల్కాలీ మెటల్స్ అని అంటారు ఓకే సో నెక్స్ట్ ఎస్ప్రాక్ లో ఇంకొక గ్రూప్ కూడా ఉంది కదా మనకు సెకండ్ ఏ గ్రూప్ అని అంటాం మరి ఇందులో మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి బెరీలియం మెగ్నీషియం కాల్షియం స్ట్రాన్షియం బేరియం రేడియం సో రేడియం కూడా మనకు రేడియో యాక్టివ్ ఎలిమెంట్ సో ఇవన్నీ మనకు సెకండ్ గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ దీన్ని సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ అంటారు ఇంకొక నేమ్ కూడా ఉంది దీనికి ఏమంటారు ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని అంటారు ఓకే సో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ ఆల్కలైన్ ఎర్త్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ మరి ఎందుకు వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని అంటారు ఇవి కూడా ఆల్కాలిస్ ని ఫామ్ చేస్తాయి అయితే ఈ ఎలిమెంట్స్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయి ఇన్ ఎర్త్ ఇన్ క్రస్ట్ అంటే మనకు భూమి లోపల దొరుకుతాయి అన్నమాట ఎక్కువగా ఇవి అందుకే వీటిని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని అంటారు మరి ఈ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ ఎంత టూ టూ మేడం ఈ ఎలిమెంట్స్ ఏమా టూ మేడం టూ వెరీ గుడ్ ఈ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ టూ అందుకే వీటిని సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అని అంటారు ఓకేనా సో ఈ విధంగా మనకు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో ఒక బ్లాక్ ఎస్ బ్లాక్ గురించి చెప్పినాం సో ఎస్ బ్లాక్ లో మనకు టూ గ్రూప్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ ఆల్కాలీ మెటల్స్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ సో ఈ గ్రూప్ లలో ఉండే ఈ ఎలిమెంట్స్ ని ఎస్ బ్లాక్ లోనే ఎందుకు ఉన్నాయి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు లాస్ట్ ఎలిమెంట్ అనేది ఎస్ బ్లాక్ లోకి వస్తుంది వెరీ గుడ్ ఓకే లాస్ట్ ఎలక్ట్రాన్ అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటారు కదా దీస్ ఎలిమెంట్స్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఎంటర్స్ ఇంటూ ఎస్ ఆర్బిటల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అయినా దాని డిఫరెన్స్ దాని డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ లోకి ఎంటర్ అవుతుందో దాన్ని ఏమంటారు ఆ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు ఇప్పుడు ఈ బ్లాక్ లో ఉండే ఎలిమెంట్స్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ అంటే ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్ లో ఉండే ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ మనకు ఎస్ ఆర్బిటాల్ లోకి ఎంటర్ అవుతుంది అందుకే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటారు ఓకే తర్వాత ఎస్ బ్లాక్ తర్వాత ఇంకొక బ్లాక్ ఏమి పి బ్లాక్ కదా సో ఎస్ బ్లాక్ అయితే మనము ఆల్కాలీ మెటల్స్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అన్నాము మరి పి బ్లాక్ లో మనకు ఎన్ని గ్రూప్స్ ఉంటాయి మొత్తము చూడండి 1 2 3 4 5 6 మొత్తం పి బ్లాక్ లో మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయమ్మా 6 గ్రూప్స్ మనకు ఎస్ బ్లాక్ లో అయితే టూ గ్రూప్స్ ఉన్నాయి మనకు పి బ్లాక్ లో మొత్తము 6 గ్రూప్స్ ఉంటాయి సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు పి బ్లాక్ అంటే 13 గ్రూప్ నుంచి 18 గ్రూప్ వరకు ఓకే 13 గ్రూప్ నుంచి 18 గ్రూప్ అనేది వచ్చు లేదా థర్డ్ ఏ గ్రూప్ నుంచి ఓకే మనం రోమన్ నెంబర్స్ లో అయితే థర్డ్ ఏ గ్రూప్ 40A, 50A, 60A, 70A తర్వాత 8A గ్రూప్స్ అంటాం ఓకే సో అది మనం నెంబరింగ్ ఇస్తే 13th గ్రూప్ 14th గ్రూప్ 15th గ్రూప్ 16th 17th 18th అని అంటాం సో మరి ఈ 6 గ్రూప్ లోని ఎలిమెంట్స్ ని మనము పి బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటాం
ఎందుకు ఈ సిక్స్ గ్రూప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాము అంటే సేమ్ రీజన్ ఏ దీస్ ఎలిమెంట్స్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఈస్ ఎంటర్స్ ఇంటూ పి ఆర్బిటల్ ఈ ఆర్బిటల్ లో ఉన్న ఈ ఎలిమెంట్స్ లో ఉన్న ఆ ఎలక్ట్రాన్స్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ ఏ ఆర్బిటల్ లోకి ఎంటర్ అవుతాయి మనకు పి ఆర్బిటల్ లోకి ఎంటర్ అవుతాయి కదా అందుకే వీటిని పి బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటారు మరి ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకు మెటల్స్ ఉన్నాయి నాన్ మెటల్స్ ఉన్నాయి మెటలాయిడ్స్ కూడా ఉన్నాయి ఓకే త్రీ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో త్రీ టైప్స్ మెటల్స్ ఉన్నాయి నాన్ మెటల్స్ ఉన్నాయి మెటలాయిడ్స్ కూడా ఉన్నాయి ఓకే సో మరి ఇందులో 13th గ్రూప్ ఎలిమెంట్స్ చూద్దాం ఏవే ఉన్నాయి 13th గ్రూప్ లో మనకు బోరాన్ అల్యూమినియం గ్యాలియం ఇండియం టాలియం మొత్తం ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ని కలిపి ఏమంటారు థర్డ్ గ్రూప్ ఎలిమెంట్ 13 గ్రూప్ ఎలిమెంట్స్ లేదా థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అని అంటారు ఇది కాక ఇంకొక నేమ్ కూడా ఉందమ్మా బోరాన్ ఫ్యామిలీ బోరాన్ ఫ్యామిలీ బోరాన్ ఫ్యామిలీ సో ఈ థర్డ్ బోరాన్ ఫ్యామిలీ ఓకేనా సో థర్డ్ ఎలిమెంట్స్ కి ఇంకొక నేమ్ వచ్చేసి బోరాన్ ఫ్యామిలీ అంటే ఇందులో ఫస్ట్ బోరాన్ వస్తుంది కదా కాబట్టి దీన్ని బోరాన్ ఫ్యామిలీ అని అంటారు తర్వాత నెక్స్ట్ అంటే ఈ ఎలిమెంట్స్ వాలెన్సీ ఎంత ఉంటుంది ప్లస్ త్రీ ఉంటుంది ఓకే ఇది ఈ ఎలిమెంట్స్ యొక్క వాలెన్సీ త్రీ నెక్స్ట్ ఫోర్త్ ఏ గ్రూప్ తర్వాత వచ్చే గ్రూప్ ఏంటి మనకు పి బ్లాక్ లో ఫోర్త్ ఏ కార్బన్ సిలికాన్ అమోనియా టిన్ లెడ్ ఓకేనా సో ఈ ఫ్యామిలీని ఏమంటారు అంటే కార్బన్ ఫ్యామిలీ అని ఇట్ని ఏమంటారు కార్బన్ ఫ్యామిలీ అంటారు దీంట్లో కార్బన్ ఉంది సిలికాన్ జర్మేనియా టిన్ ప్లేట్ ఓకే సో దీని తర్వాత ఉండే ఫ్యామిలీ ఏది నైట్రోజన్ ఫ్యామిలీ మరి నైట్రోజన్ ఫ్యామిలీలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి చూడండి యాంటీమోనీ అనొచ్చు ఇంకా ఏమంటారు స్టీబియం అని కూడా అనొచ్చు ఓకే స్టీబియం అన్నా తర్వాత యాంటీమోనీ అన్నా ఒకటే ఇక్కడ కూడా ఎస్ఎన్ అంటే టిన్ అన్నాం కదా దాన్ని స్టానమ్ అని కూడా అంటారు స్టానమ్ అన్నా టిన్ అన్నా ఒకటే మనకి 14th గ్రూప్ లో జర్మేనియం టిన్ లెడ్ అని చెప్పినాను కదా టిన్ కి ఇంకొక నేమ్ వచ్చేసి స్టానమ్ నెక్స్ట్ నైట్రోజన్ ఫ్యామిలీ మనకు నైట్రోజన్ ఫ్యామిలీలో ఏమేమి ఉన్నాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆర్సినిక్ యాంటీమోనీ బిస్మత్ సో యాంటీమోనీ కి ఇంకొక నేమ్ ఏమి స్టీబియం ఓకే నెక్స్ట్ ఫ్యామిలీ ఉంది మా మనకు ఆక్సిజన్ ఫ్యామిలీ ఆక్సిజన్ ఫ్యామిలీ కదా సో ఏమి కూడా అంటారు మేడం ఆక్సిజన్ హాలోజెన్స్ అని కూడా అంటారు హాలోజెన్స్ ఓకేనమ్మా నెక్స్ట్ చాల్కోజన్ ఫ్యామిలీ కదా ఏమి ఉన్నాయి దాంతో ఆక్సిజన్ సల్ఫర్ సెలూనియం టెలూరియం పొలోనియం ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి ఫ్యామిలీని ఏమంటారు ఆక్సిజన్ ఫ్యామిలీ దీన్ని 16th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు మరి దీని ఎందుకు ఇంకొక నేమ్ చాల్కోజన్స్ అంటారని చెప్తారు కదా ఎందుకు మరి ఈ గ్రూప్ ఎలిమెంట్స్ చాల్కోజన్స్ అని నేమ్ ఇచ్చింది ఓవర్ ప్రొడక్ట్స్ మేడం ఇవ్వండి ఏమా కోర్ ప్రొడక్ట్స్ ఓవర్ ప్రొడక్ట్స్ కదా ఓవర్ ప్రొడ్యూసర్స్ దీని నుంచి మనము ఇది ఓవర్ చాల్కో మీన్స్ ఓవర్ అని జెన్స్ మీన్స్ ప్రొడ్యూస్ చేసేవి అని ఓకే అందుకే వీటి చాల్కో జెన్స్ అంటారు అంటే ఇవేమి ముఖ్య ధాతువులు అన్నమాట
చాల్కోజెన్స్ అందుకే వీటిని చాల్కోజెన్స్ అని అంటారు. నెక్స్ట్ ఏముంది మనకు 17th గ్రూప్ ఎలిమెంట్స్, దీన్ని 17th గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి మనకు, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్, మొత్తం మనకు ఇందులో ఏమి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. మరి ఈ ఎలిమెంట్స్ ఇంకొక నేమ్ కూడా ఉంది ఈ ఎలిమెంట్స్ కి, హాలోజన్. ఏం నేమ్ అది? హాలోజన్. హాలోజన్స్, వెరీ గుడ్. సో ఇవి సాల్ట్ ప్రొడ్యూసర్స్ అన్నమాట. మనము సాల్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అలాగే వీటిని ఏమంటారు, హాలోజన్. సో లాటిన్ లో లేదా గ్రీక్ లో హాలో మీన్స్ సాల్ట్, జెన్ మీన్స్ ప్రొడక్షన్, ప్రొడ్యూస్ చేయడం అన్నమాట. దీని నుంచి మనం సాల్ట్ ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి వీటిని హాలోజన్స్ అని అంటారు. సో ఎప్పుడైనా కానీ హాలోజన్స్ అంటేనే మనకు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్ అనేది గుర్తుకు రావాలి. ఓకే, సో వీటికి ఎలక్ట్రాన్ నెగటివిటీ ఎక్కువ ఉంటుంది హాలోజన్స్ కి. నెక్స్ట్ లాస్ట్ గ్రూప్ వచ్చేసి పి బ్లాక్ లో మనకి లాస్ట్ గ్రూప్ ఏదమ్మా, నోబెల్ గ్యాసెస్. నోబెల్ గ్యాస్, నోబెల్ గ్యాసెస్ కదా. నోబెల్ గ్యాసెస్ అని వచ్చి ఇంకా వాలెన్సీ జీరో ఉంటుంది. జీరో గ్రూప్ ఎలిమెంట్ వాలెన్సీ జీరో ఉంటుంది మేడం. చెప్పండి, లీస్ట్ వాలెన్సీ జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అంటారు కదా. మొత్తం దీంట్లో మనకు హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్ ఈ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. ఇవి హైలీ స్టేబుల్ ఎలిమెంట్స్, ఇవి తొందరగా రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది వీటికి. ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే మీ కాన్ఫిగరేషన్ 8 ఫుల్ గా ఉంటుంది మనకు. 8 ఎలక్ట్రాన్స్ ఇది నిండి ఉంటుంది అనమాట ఈ ఎలిమెంట్స్ అన్ని. అంటే ఇవి తొందరగా రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ కావు, ఈ స్టేబుల్ ఎలిమెంట్స్. ఓకే, సో ఈ విధంగా మనకు పి బ్లాక్ లో మొత్తము 6 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి 13th గ్రూప్, 14th గ్రూప్, 15th గ్రూప్, 16th, 17th అండ్ 18th. సో దీంట్లో ఉండేటువంటి గ్రూప్స్ వాటి నేమ్స్ చెప్తున్నాం కదా. 13th గ్రూప్ ఎలిమెంట్స్ అయితే బోరాన్ ఫ్యామిలీ అని, 14th గ్రూప్ ఎలిమెంట్స్ అయితే ఏమంటారు, కార్బన్ ఫ్యామిలీ. అదే మనకు 15th గ్రూప్ ఎలిమెంట్స్ అయితే నైట్రోజన్ ఫ్యామిలీ. 16th గ్రూప్ ఎలిమెంట్స్ అయితే చాల్కోజెన్ ఫ్యామిలీ, చాల్కోజెన్స్, ఆక్సిజన్ ఫ్యామిలీ అనొచ్చు, చాల్కోజెన్స్ అని అనొచ్చు. తర్వాత 17th గ్రూప్ ఎలిమెంట్స్ ని ఫ్యామిలీ అనొచ్చు, హాలోజెన్స్ అని కూడా అనొచ్చు. సో లాస్ట్ ఏమి మనకు నోబుల్ గ్యాసెస్. ఓకే, సో ఈ మొత్తం పేపర్ లో మనకి 6 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 6 గ్రూప్స్, ఆ 6 గ్రూప్స్ లో ఉండే ఎలిమెంట్స్. ఓకే, మరి ఈ మొత్తం ఈ పి బ్లాక్ ని కలిపి ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్ కి ఒక నేమ్ ఉంది కదా. ఇప్పుడు మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏం చెప్పినాం, ఆల్కాలి మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అన్నాం. అట్లా మొత్తం పి బ్లాక్ ఎలిమెంట్స్ ని ఏ నేమ్ తో పిలుస్తారు? నాన్ మెటల్స్. నాన్ మెటల్స్, నాన్ మెటల్స్. దీంట్లో మెటల్స్ కూడా ఉన్నాయని చెప్పినాం కదా. మెటల్స్ ఉన్నాయి, మెటలాయిడ్స్ కూడా ఉన్నాయి. మరి నాన్ మెటల్స్ ఒకటి ఎందుకు అయితే? దీనికి నేమ్ ఏముంది? పి బ్లాక్ ఎలిమెంట్స్ కూడా ఒక నేమ్ ఉంది, రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని అంటారు. పి బ్లాక్ ఎలిమెంట్స్ ఏమంటారు? రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటే ఈ గ్రూప్ లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ పి బ్లాక్ కు ఉండే పేరు రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. ఇందాక చెప్పినాం మనం ఎస్ బ్లాక్ లో ఫస్ట్ ఏ గ్రూప్ ఉంది, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి అని. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని ఆల్కాలి మెటల్స్ అంటారు, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాము అని చెప్పారా. అదే విధంగా పి బ్లాక్ ఎలిమెంట్స్ ఈ గ్రూప్ ని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అని అంటారు. ఓకే, సో ఈ విధంగా మనకు టూ బ్లాక్స్ అయిపోయినాయి. తర్వాత ఇంకొక బ్లాక్ ఏం చెప్తున్నాము, డి బ్లాక్ ఎలిమెంట్స్. ఓకేనా, సో డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు, థర్డ్ గ్రూప్ నుంచి 12th గ్రూప్ వరకు మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ వస్తాయి.
మరి డి బ్లాక్ ఎలిమెంట్స్ కి ఒక నేమ్ కూడా ఉంది ఏమంటారు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మేడం ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ రాంగ్ ట్రాన్సిటివ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మేడం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏమంటారు ట్రాన్సిషన్ వర్షం వస్తదేమో ఓకే థర్డ్ గ్రూప్ నుంచి 12th గ్రూప్ వరకు ఉండే ఈ గ్రూప్ ఎలిమెంట్స్ ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటారు మీరు అనొక ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఎఫ్ బ్లాక్ వెరీ గుడ్ ఎఫ్ బ్లాక్ లో ఉండే ఎలిమెంట్స్ ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటారు ఓకేనా సో ఇందులో మనకు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో చూడండి ఇక్కడ 8th బి చూపిస్తారు కదా ఇవన్నీ ట్రయాడ్స్ అన్నమాట 8th బి అంటే 8th 9th 10th మొత్తం ఈ మూడు గ్రూప్స్ ని కలిపి 8th బి గ్రూప్ కింద చేర్చినారు ఎందుకు ఇది మూడిటికి కలిపి ఒకటే గ్రూప్ కిందకి చేర్చినారు అని అంటే ఈ మూడు ఈ ఈ గ్రూపులలో ఉండేటివన్నీ ట్రయాడ్స్ ట్రయాడ్ అంటే ఏమి మిడిల్ అడ్రస్ చేస్తే వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్ గా ఉన్నది మిడిల్ మిడిల్ ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ కి ఈక్వల్ గా ఉంటుంది కదా yes ma'am సో ట్రయాడ్స్ అంటే ఏంటి ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ అటామిక్ వెయిట్ సమ్ చేసి ఎవరేజ్ చేయాలి కదా సో అప్పుడు వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్ గా ఉండాలి మిడిల్ ఆఫ్ ది ఎలిమెంట్ ఉంటుంది కదా దాని అటామిక్ వెయిట్ కి ఈక్వల్ గా ఉంటే అప్పుడు ఆ త్రీ ఎలిమెంట్స్ ఏమంటారు ట్రయాడ్స్ అని అంటారు సో మనకు ఈ 8th 9th 10th గ్రూప్ లలో మనం మూడింటికి కలిపి ఒకటే చూడండి 8B గ్రూప్ కిందకి చేస్తారు ఇవి ఎందుకు వీటిని అంటే వీటిని ట్రయాడ్స్ అని అంటారు ఓకే సో ఈ విధంగా మనకు ఏమి పీరియాడిక్ టేబుల్ ని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని 4 బ్లాక్స్ గా 7 పీరియడ్స్ 18 గ్రూప్స్ లో తర్వాత డివైడ్ చేశారు తర్వాత దానిలో ఉండే గ్రూప్స్ లో కూడా మళ్ళీ మనకు ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి వాటి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి వాటిని ఏమంటారు వాటి నుంచి ఏ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి ఇవన్నీ మనకు మీ నెక్స్ట్ స్టడీస్కి వెళ్ళే కొద్దీ వస్తాయి సో నేను ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగితే చెప్తారా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినాం మళ్ళీ ఇప్పుడు ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాం ఓకే సో క్వశ్చన్స్ అడిగితే చెప్పాలి వచ్చిన వాళ్ళు రైస్ చేయండి హ్యాండ్ రైస్ చేయండి అడుగుదాం చాలా మంది ఇంకా రెస్పాండ్ కావాలి కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు ఓకే సో మీరు కూడా బుక్స్ అన్ని క్లోజ్ చేయండి హౌ మెనీ బ్లాక్స్ ఆర్ డివైడెడ్ హౌ మెనీ బ్లాక్స్ పీరియాడిక్ టేబుల్ కి పీరియాడిక్ టేబుల్ లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయమ్మా ఫోర్ బ్లాక్స్ ఓకే ఆ ఫోర్ బ్లాక్స్ గురించి ఒక్కటి చెప్పండి హేమలత ఆరేకల్ మేడం ఎస్ బ్లాక్ ఫోర్ పి బ్లాక్ డి బ్లాక్ ఓకే నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎఫ్ బ్లాక్ ఓకే ఓకే సో ఎస్ బ్లాక్ లో ఉండే ఎలిమెంట్స్ ఒక త్రీ ఎలిమెంట్స్ చెప్పు హైడ్రోజన్ లిథియం బెరీలియం కరెక్ట్ చెప్పు సోడియం రెండు గ్రూప్స్ అడుగుతున్నా ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ హైడ్రోజన్ లిథియం బెరీలియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం మెగ్నీషియం
rubidium cesium okay francium okay very good so deentlo s block elements lo magnesium atomic number enta evaren cheppachu 12 very good so electronic configuration 1s2 2s2 2p6 2p6 3s2 3s2 okay so atomic numbers tarvata vadi configurations rapishan kada avanni practice chestunara baga yes madam మీరు ప్రాక్టీస్ చేయాలమ్మా అవి ఎక్కువ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మీకు ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తాయి ఓకే ఓకే సో పి బ్లాక్ ఎలిమెంట్స్ హాలోజన్ ఫ్యామిలీ అని ఏ గ్రూప్ ని హాలోజన్ ఫ్యామిలీ అంటాం ఫ్లోరిన్ గ్రూప్ 17 మేడం 17 గ్రూప్ అన్నా 17 గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పండి 17th మరి ఎలిమెంట్ లలో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏది ఆస్ట్రాటిన్ అనేది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఓకే మనకు పి బ్లాక్ లో సాలిడ్ స్టేట్ లో ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయి లిక్విడ్ స్టేట్ లో ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయి గ్యాస్ స్టేట్ లో ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయి పి బ్లాక్ లో ఓకే సాలిడ్ స్టేట్ లో ఉండే ఎలిమెంట్స్ కి ఒక నేమ్ చెప్పండి పి బ్లాక్ లో సాలిడ్ స్టేట్ లో ఉండే ఎలిమెంట్స్ విచ్ ఎలిమెంట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ సాలిడ్ స్టేట్ ఇన్ పి బ్లాక్ సిలికాన్ తెలీదా ఎవరికి కార్బన్ సిలికాన్ సిలికాన్ కార్బన్ సిలికాన్ ఇవన్నీ మనం సాలిడ్ స్టేట్ లోనే కదా ఉండేది మరి ఇంత టైం తీసుకున్నారు లెడ్ మేడం ఓకే గ్యాస్ స్టేట్ లో ఉండే నైట్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ వెరీ గుడ్ ఇంకా నైట్రోజన్ ఉంది ఆక్సిజన్ చాలా ఉన్నాయి మనకి ఇందులో కదా హీలియం ఒక గ్రూప్ గ్రూప్ ఏ మనకి గ్యాస్ స్టేట్ లో ఉంది ఏ గ్రూప్ అది నోబెల్ గ్యాసెస్ నోబెల్ గ్యాసెస్ కదా నేమ్ ఏ ఉంది నోబెల్ గ్యాసెస్ అని ఓకే మరి లిక్విడ్ స్టేట్ లో ఉండే ఎలిమెంట్ ఏది అయోడిన్ రాంగ్ మీ క్లాస్ చెప్పేటప్పుడు చెప్పినా నేను Which element is present in liquid state in P block elements? Sulfur. P block elements lo manaku liquid state lo unde element ee okka element e manaku liquid state lo untundi P block lo. Chlorine. 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 Chlorine gas state lo untundi kadamma. Aa family lone vastadi. Chlorine a family. 17th కదా 17th ఫ్యామిలీ ఫ్లోరిన్ మరి అందులోనే ఉంది మనకు లిక్విడ్ స్టేట్ లో ఉండే ఎలిమెంట్ సో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు కూడా ఎక్కువ అడుగుతుంటాడు ఈ క్వశ్చన్ బ్రోమైన్ 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 వెరీ గుడ్ బ్రోమైన్ సో మనకు ఈ పి బ్లాక్ లో లిక్విడ్ స్టేట్ లో ఉండే ఎలిమెంట్ ఏది అని అంటే బ్రోమిన్ ఓకే సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని మనకు సాలిడ్ స్టేట్ లో గ్యాస్ స్టేట్ లో ఉంటాయి పి బ్లాక్ లో బ్రోమిన్ మాత్రమే మనకు లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది ఓకేనా తర్వాత పి బ్లాక్ ఎలిమెంట్స్ కి ఇంకొక నేమ్ ఉంది అని చెప్పి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ ఎలిమెంట్ ఓకే So, P block elements are also called as representative elements. So, P block elements are representative elements.
మరి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ని ఆల్కలీ మెటల్స్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఆల్కలీ మెటల్స్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటారు ఓకే నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ని ఏమంటారు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటారు ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటారు ఓకే ఎందుకంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ నుంచి ఇన్నర్ గా మనం తీసి ఏమి సపరేట్ గ్రూప్ గా చేసినందుకు సపరేట్ బ్లాక్ గా చేసినందుకు వీటిని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు ఓకే సో మరి ఈ గ్రూప్స్ తర్వాత ఈ పీరియడ్స్ ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ అయినాయి ఎన్ని పీరియడ్స్ గా డివైడ్ అయినాయి పీరియాడిక్ టేబుల్ లో 18 గ్రూప్స్ 7 పీరియడ్స్ 7 పీరియడ్స్ 18 గ్రూప్స్ 7 పీరియడ్స్ వెరీ 7 పీరియడ్స్ 18 గ్రూప్స్ ఓకే హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఫస్ట్ పీరియడ్ 2 మేడం Two men. Okay. So second period lo? Eight men. Okay. So third period lo? Eight men. Eight men. Eight. Fourth period lo?